What is up everyone, here I am Prakash. Welcome to my YouTube channel. Friends, today I am going to show you how to change Instagram story highlight cover. So let's go. Welcome back to my YouTube channel. Friends, ee roju nenu meeku em chupichabothunnanu ante mana Instagram account lo mana story highlight ki cover anedi ela add cheyali, adhe vidhanga cover anedi ela change cheyali anedi ippudu nenu meeku chupichabothunnanu friends. So danikanna mundu I want to say one thing friends, evaraithe first time na channel visit chestunaro adhe vidhanga evaraithe first time na videos watch chestunaro vallu na channel subscribe chesukoni pakkane unna bell ni press cheyamani cheppesi nenu request chestunnanu friends. So let's jump into the Instagram. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ స్టోరీ అని ఉంది కదా, ఈ ఏ స్టోరీ మీద క్లిక్ చేస్తే మనం ఏదైనా పిక్ కానీ ఏదైనా ఇమేజ్ కానీ మనం అప్లోడ్ చేయొచ్చు. అట్లా అప్లోడ్ చేసిన పిక్ అనేది మన స్టోరీలో 24 అవర్స్ విజిబుల్ ఉంటుంది. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత ఆ పిక్ అనేది మనకి డిజపియర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ప్రొఫైల్ మీద క్లిక్ చేద్దాము. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టోరీ హైలైట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఏదైనా పిక్ కానీ ఏదైనా ఇమేజ్ కానీ మనం అప్లోడ్ చేస్తే ఆ పిక్ అనేది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పర్మనెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే మనం ఒక కవర్ అనేది ఇన్స్టాగ్రామ్ స్టోరీ హైలైట్ కి ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా ఎలా చేంజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసం రెండు వేస్ ఉన్నవి. ఒకటి ఇక్కడ ప్లస్, ఇక్కడ చూడండి ప్లస్ అని చెప్పేసి ఉంది కదా, దాని కింద న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ అక్కడైనా మనం క్లిక్ చేసి కవర్ అనేది యాడ్ చేయొచ్చు. లేదంటే పైన ఇక్కడ ఇంకో సింబుల్ ఉంది చూడండి, ఇక్కడ ప్లస్ సింబుల్ అనేది, అక్కడ క్లిక్ చేసైనా మనం ఈ కవర్ అనేది యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పైన ప్లస్ సింబుల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబుల్ మీద మనం క్లిక్ చేద్దాము. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి స్టోరీ హైలైట్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన పిక్స్ ఉంటాయి కదా, మనకు కావాల్సిన పిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి నాకు ఈ పిక్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ పిక్ వచ్చేసి నా యూట్యూబ్ లోగో ఫ్రెండ్స్. ఈ పిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాము. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎడిట్ కవర్ అని ఉంది కదా, ఈ ఎడిట్ కవర్ మీద మనం ఒకసారి క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ పైన ఫొటోస్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ ఫొటోస్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మన ఫోన్ లైబ్రరీ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి అయినా మనం పిక్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో మనం ఏదైనా ఫోటోషాపీలో కానీ లేదంటే యాప్లో కానీ మనకి ఏదైనా క్రియేటివిటీగా ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే మనం ఫోటోషాప్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా యాప్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఒకసారి మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్. ఏమని టైప్ చేస్తారంటే చూడండి ఇక్కడ కెమెరా పిక్స్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి టైప్ చేసి సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ అని ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇమేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ డౌన్ చేయండి, అందులో మీకు ఏ పిక్ అయితే నచ్చిందో ఆ పిక్ అనేది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వచ్చేసి ఈ పిక్ అనేది నచ్చింది. ఒకసారి మనం ఈ పిక్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రెస్ చేసి గట్టిగా ఇలా హోల్డ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ ఇమేజ్ మీద డౌన్లోడ్ చేద్దాము. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు నేను సజెస్ట్ చేసిన యాప్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిక్స్ ఆర్ట్ అనమాట. ఈ యాప్ను మనం ఉపయోగించుకొని మనం పిక్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ పిక్ లింక్ అనేది మీకు కావాలంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఒకసారి ఈ యాప్ అనేది ఓపెన్ చేద్దాము. మనకి యాప్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ప్లస్ సింబుల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్గ్రౌండ్స్ మీద మనం క్లిక్ చేద్దాము. ఇక్కడ చూడండి వైట్ బ్యాక్ పైన మనకు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కనపడతాయి, దాంట్లో వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వైట్ బాక్స్ అనేది వచ్చింది. కింద చూడండి మనకు ఆప్షన్స్ కనపడుతున్నాయి, ఆప్షన్స్ లో టూల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టూల్ ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి మనకి క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ క్రాప్ మీద సెలెక్ట్ చేయండి. ఆ క్రాప్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి, దాంట్లో చూడండి ఇన్స్టాగ్రామ్ స్టోరీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేయండి. టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి, మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు కింద ఇట్లా పక్కకి ఇలా సైడ్గా ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి యాడ్ ఫోటో అని ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఫోన్ లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనం ఏదైతే పిక్ డౌన్లోడ్ చేసామో ఆ డౌన్లోడ్ చేసిన పిక్ ని మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనం కొద్ది క్రాప్ చేద్దాం, సైజ్ పెంచుకోవాలంటే ఇట్లా ఈ విధంగా సైజ్ పెంచుకోవచ్చు అనమాట. సో ఇట్లా సైజ్ పెంచుకొని రైట్ పేజ్ రైట్ ప్లేస్ లో సెట్ చేసి ఇక్కడ పైన టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ మీద ఇలా క్లిక్ చేద్దాము.
ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళా ఒకసారి టూల్స్ లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. టూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేప్ క్రాప్ అని ఉంది కదా, ఈ షేప్ క్రాప్ మీద మనం సెలెక్ట్ చేయండి. షేప్ క్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన బాక్స్ మనకి ఫస్ట్ లో బాక్స్ ఉందా, ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సర్కిల్ అని సింబల్ కనపడుతుంది కదా, ఆ సర్కిల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా డ్రాగ్ చేయండి, మనకి ఇట్లా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకి యారో మార్క్ కనపడుతుంది కదా, ఆ యారో మార్క్ మీద ఇట్లా క్లిక్ చేయండి. అట్లా యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కలర్స్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్. సో ఆ కలర్లో మీకు నచ్చిన కలర్ అనేది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసే ముందు కొంచెం మనం ఇట్లా సైజ్ అనేది పెంచుదాం చూడండి. సైజ్ అనేది పెంచిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి పైన మనకి సర్కిల్ మీద బ్లాక్ కలర్ అనేది కనపడుతుంది. సో అట్లా అనమాట ఈ షేడ్ అనేది వచ్చింది, బ్లాక్ షేడ్ అనేది. సో అట్లా సైజ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సేవ్ అని ఉంది కదా, సేవ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన అట్లా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది కదా, ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ సేవ్ టు యువర్ ఫోటో గ్యాలరీ అని ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేద్దాము. ఇన్స్టాగ్రామ్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో సింబల్ కనపడుతుంది కదా, ఈ ఫోటో సింబల్ మీద ఇట్లా క్లిక్ చేయండి. చూడండి మనం ఏదైతే పిక్ అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసామో ఆ పిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇట్లా కొద్దిగా డ్రాగ్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టిక్ మార్క్ కనపడుతుంది కదా, ఈ టిక్ మార్క్ మీద ఇక్కడ క్లిక్ చేద్దాము. యారో మార్క్ కనపడుతుంది కదా, ఈ యారో మార్క్ మీద ఇలా క్లిక్ చేద్దాము. ఇక్కడ డన్ అని ఉంది కదా, ఈ డన్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ ఇంకోసారి డన్ మీద క్లిక్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు వచ్చేసి సింబల్ అనేది మారిపోయింది. సో ఇప్పుడు క్లిక్ చేద్దాము. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత చూడండి నా పిక్ అనేది, నా లోగో అనేది అప్లోడ్ అయింది, అదేవిధంగా కవర్ కూడా అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకు మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మోర్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ చేస్తే మనం హైలైట్ అనేది ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లా హైలైట్ అనేది ఎడిట్ చేసిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కవర్ అనేది మనం కావాలంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మన ఏదైనా ఒక పిక్ అనేది మనం అప్లోడ్ చేసినప్పుడు అప్లోడ్ చేసిన పిక్ కవర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రెండ్స్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీ హైలైట్ కి మనం ఏదైనా కవర్ అనేది యాడ్ చేయొచ్చు, అదే విధంగా చేంజ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఐ హోప్ యూ కెన్ ఫైండ్ మై ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్. ఇఫ్ యూ థింక్ సో ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు గివ్ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. యువర్ ప్రకాష్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.